క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఒంటరిగా ఉన్నప్పుడు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. చంద్రుని దగ్గరగా చూసినప్పుడు ఎలా ఉంటుందో అంతరిక్ష విమానం అపోలో 15 వ్యోమగామి ఆల్ఫ్రెడ్ వార్డెన్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 1971 సంవత్సరంలో 3 రోజుల ముందే తనకు ఏర్పాటు చేయబడిన అంతరిక్ష విమాన భాగంలోనికి వెళ్లాడు. అయితే తన తోటి 2 వ్యోమగాములు చంద్రుని ఉపరితలానికి 1,000 మైళ్ల క్రింద పనిచేయటకు వెళ్లిపోయారు. అంతరిక్షంలో తాను 2 దినములు ఒంటరిగా ఉన్నప్పుడు తనతో ఉన్నవి నక్షత్రాలు మాత్రమే. అవి చాలా దట్టముగా ఉండి ప్రకాశవంతంగా ఉండి తనను చుట్టేసినట్టుగా అనిపించింది అని జ్ఞాపకం చేసుకుంటూ తన అనుభవాన్ని వివరించారు. ఒంటరితనంలో మనం ఉన్నప్పుడు, ఆ ఒంటరితనం నుండి బయటపడ్డాక ఆ పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎన్నో అనుభవాలు కలిగిన వారంగా ఉంటాం. ఇటువంటి అనుభవం బైబిల్లోని పాత నిబంధన గ్రంథంలో యాకోబుకు కూడా కలిగింది. యాకోబు తన ఇంటి నుండి వెళ్లిన ఆ రోజు రాత్రి అతడు ఒంటరిగా ఉండిపోయాడు. అయితే తన ఒంటరితనానికి కారణం తన అన్నయ్యన ఏషావు నుండి తప్పించుకుని పారిపోతున్నాడు. కుటుంబంలో జ్యేష్ఠుడికి ఇచ్చిన ఆశీర్వాదాలు దొంగిలించినందున తన అన్న తనను చంపాలని చూసిన కారణంగా పారిపోతున్నాడు. చాలా రాత్రి ప్రయాణించాక అలసిపోయిన యాకోబు ఒక రాయిని తలకడగా చేసుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి అతడు కలగన్నాడు. భూమితో పరలోకాన్ని కలుపుతూ ఒక నిచ్చెన, దేవదూతలు ఆ నిచ్చెనను ఎక్కుతూ దిగుతూ ఉండడం గమనించాడు. నీకు తోడయ్యుందును, భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును అనే దేవుని స్వరాన్ని కూడా విన్నాడు. నిద్రలేచిన యాకోబు నిశ్చయంగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకున్నాడు. ఆదికాండం 28:16-18 మనం గమనించగలం. కటిక చీకటి వంటి ఒంటరితనంలో ఉన్నప్పుడు కొత్త వెలుగులను ప్రకాశించే దేవుని వాగ్దానాలు మన వెంటే ఉంటాయనంటకు ఈ అనుభవం మనకు నిదర్శనం. మన ప్రణాళికలకు మించిన ప్రణాళికలు, మన ప్రణాళికల కంటే శ్రేష్టమైన ప్రణాళికలు కలిగిన వాని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దేవుని వాగ్దానాలు యాకోబు వలె మన జీవితంలో కూడా నెరవేరుతాయి. మనం అనుకున్న దానికంటే పరలోకం మనకు సమీపంగా ఉంది. ఆనాడు యాకోబుతో ఉన్న దేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు. దేవుడు ఈ వాక్యమును దీవించును గాక. ఆమేన్.